పత్తిలో చాలా రకాలైనటువంటి పురుగులు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. కొంచెం నష్టం కలిగించేటువంటి పురుగు సమస్య ఈ మిడత. అయితే ప్రస్తుతం అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు వర్షాలు బాగా కురిసినప్పుడు ఏంటంటే ఈ పత్తిలో వచ్చేటువంటి మిడత సంతతి కూడా ఎక్కువగా అభివృద్ధి చెంది అక్కడక్కడ పత్తి మొక్కల మీద ఎక్కువగా గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉంటుంది. మిడత ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల పంటల్లో ఆశించి ఉదాహరణకి వరి, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, కంది, పెసర, చెరకు, నువ్వులు, ఆముదం లాంటి పంటల్లో ఎక్కువగా నష్టం చేస్తూ ఉంటుంది. భారతదేశంలో చూసుకున్నట్లయితే ఈ పత్తి మిడత సర్వసాధారణంగా మనకి పత్తిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీని జీవిత చక్రం చూసుకున్నట్లయితే మిగతా మిడతల్లాగానే దీంట్లో మూడు దశలు ఉంటాయి. గుడ్డు దశ, హాపర్ దశ, తల్లి దశ, పెద్ద మిడత దశ. అయితే గుడ్డు దశలో ఏంటంటే గుడ్లని ఈ తల్లి మిడత భూమిలో 5 నుంచి 10 సెంటీమీటర్ల లోతులో గుడ్ల సముదాయంలాగా పెడుతూ ఉంటుంది. ఈ గుడ్ల సముదాయం నుంచి వారం రోజుల్లో ఈ పిల్ల మిడతలు బయటకు వస్తాయి. పిల్ల మిడతలు హాపర్స్ అని అంటారు. ఈ హాపర్స్ చూడడానికి చిలుకాకు పచ్చ రంగులో ఉంటాయి. మొక్కల మీద గుంపులు గుంపులుగా ఉండి నష్టం చేస్తూ ఉంటాయి. ఈ పిల్ల మిడతలు నెల రోజుల నుండి 4.5 నెలల వరకు కూడా 5 నుంచి 8 సార్లు కుబుసం విడుస్తూ పెద్ద మిడతలుగా మారుతాయి. పెద్ద మిడతలు చూసినట్లయితే బ్రౌన్ కలర్లో మచ్చలు ఉండడం, అంటే కాఫీ రంగులో దీని శరీర భాగం మీద మచ్చలు ఉంటాయి. ఈ పెద్ద మిడతలు ఎక్కువ దూరం ఎగరలేవు. రెక్కలున్నా కూడా కొంచెం దూరం వరకే ఎగరగలవు. పత్తిలో వచ్చేటువంటి మిడత దండు స్వభావం కలిగినది కాదు. వేల సంఖ్యలో దండు మగా మారే అవకాశమే లేదు. అలాగే కేవలం ఒక్కొక్క మొక్క మీద చిన్న చిన్న గుంపులుగా హాపర్ దశలో మనకి గుంపుగా కనపడుతుంది తప్ప ఇట్లా వేల సంఖ్యలో దండుగా మారి ఒక పొలం నుంచి ఒక పొలంకి అలాగే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వలస వెళ్ళేటువంటి గుణం అసలే లేదు. అయితే దీనివల్ల కలిగేటువంటి నష్టం చూసుకున్నట్లయితే సాధారణంగా మామూలుగా పత్తిలో దీనివల్ల తక్కువగానే నష్టం జరుగుతుంది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ దీనికి ఏంటంటే హాపర్ దశలోనూ అలాగే తల్లి మిడత దశలోనూ దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి నోటి భాగాలు, అంటే కొరికి నమిలి తినేటువంటి నోటి భాగాలు ఉండడం వల్ల ఆకుల మీద ఉన్నటువంటి పత్రహరితాన్ని కొరికి తినడం వల్ల ఆకుల్లో పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడతాయి. ఇవి గుంపులుగా, అంటే హాపర్ దశలో మొక్కల మీద గుంపు గుంపుగా ఉన్నప్పుడు ఎక్కువ పత్రహరితాన్ని తినగలుగుతాయి కాబట్టి ఆకు మీద ఉన్నటువంటి పత్రహరితం అంతా కోల్పోయి మొక్కలు ఒక్కోసారి మోడులాగా ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే వీటి వలన కలిగేటువంటి నష్టం తక్కువగానే ఉంటుంది కాబట్టి పెద్దగా ఆందోళన చెందకుండా ఒకవేళ ఇవి వీటి ఉధృతి కనుక గమనించినట్లయితే వెంటనే సరైనటువంటి నివారణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఏంటంటే ఇవి గుడ్లు భూమిలో పెడతాయి కాబట్టి వేసవి దుక్కులు తప్పనిసరిగా చేసుకోవాలి. ఇదే కాకుండా ఏంటంటే వానాకాలం ఆరంభంలోనే గట్లని కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవడము, అలాగే సాధ్యమైనంత వరకు గట్లని సన్నగా ఉండేటట్లు చూసుకున్నట్లయితే ఒకవేళ అప్పటికే గుడ్లు పెడితే కనుక గట్లను సన్నగా చేసేటువంటి ప్రక్రియలో గుడ్లు నాశనం అవుతాయి. అలాగే సన్నగా ఉన్నటువంటి గట్ల మీద ఇవి గుడ్లు పెట్టకుండా ఉండడానికి నివారించుకోవచ్చు. ఒకవేళ శాకీయ దశలో ఉన్నటువంటి పత్తి చేనుల్లో కనుక అడపాదడప ఒక్కొక్క మొక్క మీద కనుక ఈ హాపర్ దశలో ఉన్నటువంటి పిల్ల మిడతలు గుంపు గుంపుగా ఏర్పడి నష్టం చేస్తున్నట్లు గమనించినట్లయితే వెంటనే వేప సంబంధిత మందులైనటువంటి అజాడిరక్టిన్ 1500 ppmని లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మందు వికర్షితంగా పనిచేసి మిడతలు పక్క మొక్కల మీదకి వెళ్లకుండా ఉండగలుగుతుంది. ఇదే కాకుండా ఏంటంటే మొక్క మీద ఉన్నటువంటి మిడతల మీద పిచికారీ చేసినప్పుడు ఈ అజాడిరక్టం ప్రభావంతో అవి ఎదుగుదల వాటిలో తగ్గి క్షీణించి చనిపోతాయి. ఇదే కాకుండా ఒకవేళ ఉధృతి కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే కనుక క్లోరిపైరిఫాస్ 20 EC అనే పురుగుమందు ద్రావణాన్ని లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే వీటిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు.